ఓం శాంతి అంటే సేవా కార్యక్రమాలు ఓం శాంతి అంటే ధ్యానం ఓం శాంతి అంటే ఒక ఆధ్యాత్మిక ప్రపంచం అలాంటిది ఓం శాంతిలో చేరాలనుకున్న అమ్మాయి ఇంత ఉన్మాదంగా ఎలా ప్రవర్తించింది ఆరు నెలలు ప్రేమగా మాట్లాడిన అమ్మాయి ఒక్కసారిగా ఎందుకంత వైలెంట్గా మారింది ఇంటర్ చదువుకున్న అమ్మాయికి ఇంత క్రూరమైన ఆలోచనలు ఎలా వచ్చాయి వన్ నాట్ ఎయిట్కి అబ్బాయే ఫోన్ చేస్తే ఎందుకు ఆపింది పోలీసులు అరెస్టు చేశాక కూడా ఎవరితో చాటింగ్ చేసింది అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బాధితుడి తరపు బంధువులు అసలు ఆ అమ్మాయి ఓం శాంతిలో చేరాలనుకున్నది నిజమేనా ఈ సంఘటనపై బ్రహ్మకుమారీలు ఏమంటున్నారు శాంతి అంటే బ్రహ్మకుమారీలకు నిలయంగా చెప్తారు అక్కడ ఉండే ప్రతి ఒక్కరూ సేవ చేయాలనే ఉద్దేశంతోనే దాంట్లోకి వెళ్తారు అలాంటిది అనకాపల్లి దగ్గరలో కాబోయే భర్త గొంతు కోసిన పుష్ప కూడా ఓం శాంతిలో చేరేందుకే ఇలాంటి పని చేశాను అని చెప్పడంపై ఓం శాంతికి చెందిన బ్రహ్మకుమారులు స్పందించారు అసలు భగవంతుడి దారిలోకి రావాలి అనుకునే వాళ్ళకి అలాంటి ఆలోచనలు రావని భగవంతుడి సాంగత్యంలో మనిషిలో మార్పు వస్తుందని అలాంటప్పుడు ఇలాంటి వాటికి పాల్పడరు అని చెప్పారు బ్రహ్మకుమారి బీకే మాధురి ఒక ఆధ్యాత్మిక సంస్థలో జీవితం డెడికేట్ చేయాలి అని ఒక క్లారిటీతో అర్థమైన వ్యక్తి క్లారిటీ ఎప్పుడు వస్తుందండి ఎప్పుడైతే భగవంతుడికి అంతా చేరువవుతారు అండ్ ఏ వ్యక్తి అయితే భగవంతుడికి చేరువవుతారో ఆ వ్యక్తుల న్యాచురల్గా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది ఇప్పుడు మనం ఆరు నెలల సహవాసంతో వారు వీరవుతారని చెప్తామే అలాంటిది భగవంతుడికి చేరువైతే ఆ భగవంతుడి సాంగత్యంలో ఆ మనిషిలో ఎంత మంచి మార్పు వస్తుంది మామూలుగా మంచి వ్యక్తి అయి ఉండొచ్చు బట్ ఇంకా ఎంత బ్యూటిఫుల్ చేంజ్ వస్తుంది అంత మంచి మార్పు వచ్చిన వ్యక్తి అయితే ఇలాంటి పనులకి అసలు పాల్పడరు కదా అసలు అందులో క్వశ్చనే లేదు ఆమె ఏం అర్థం చేసుకున్నారో లేదా ఆమె ఏం చేద్దాం అనుకున్నారో లేదా ఆమె ఎప్పటికో ఏదో చేద్దాం అనుకుని అక్కడ మనం క్లారిటీ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అది ఇంపాసిబుల్ శాంతి అశాంతి ఒకే దగ్గర ఉండటం సృష్టిలో వీలు కాదని ఆమె చెప్పారు వెలుతురు చీకటి ఒకే చోట ఉండటం సాధ్యం కాదని అన్నారు మంచి ఇంటెన్షన్తో ఒక పని చేయడానికి రాంగ్ ట్రాక్ ఎంచుకోవడం సాధ్యం కాదన్నారు ఎప్పుడు కూడా వెతురు చీకటి కలిసి ఉండడం అనేది సృష్టిలో సాధ్యం కాదు శాంతి అశాంతి కలిసి ఉండడం అనేది సృష్టిలో సాధ్యం కాదు అలాగే మంచి చెడు ఒకే పని ఒక పని చేశాను మంచి ఇంటెన్షన్తో చేస్తే అంతే మంచి ఇంటెన్షన్తో ఒక పని చేయడానికి నేను రాంగ్ ట్రాక్ ఎంచుకున్నానంటే అసలు జస్ట్ ఇమాజిన్ భగవంతుడికి చేరువైన ఒక వ్యక్తి ఒక మనిషి ప్రాణాన్ని తేడం అంటే అది అసలు పాసిబులే కాదు సో వారు ఆ విధంగా వారి వర్షన్ చెప్పు ఉండవచ్చు బట్ అది మనం అదర్వైజ్ అక్కడ చూడాల్సి ఉంటుంది నేర్చుకోవడానికి చాలా మంది వస్తారని అందరూ నెంబర్ వన్ కాలేరు ఇక్కడికి కూడా వచ్చిన వాళ్ళకి సాధన ఎలా చేయాలో చెప్తాం వాటి వల్లే చేంజెస్ వస్తాయని అప్పుడే గతం కన్నా ఇప్పుడు చేంజ్ వచ్చినట్లు తెలుస్తుందని ఆమె చెప్పారు నేర్చుకోవడానికి చాలా మంది వస్తూ ఉండొచ్చు ఎలా అయితే ఇప్పుడు ఒక స్కూల్లో చాలామందే జాయిన్ అవుతారు అది టాప్ మోస్ట్ స్కూల్ స్కూల్లో ఉండొచ్చు రైట్ అంత ఏ క్లాస్ స్కూల్లో కూడా నేర్చుకోవడానికి ఎంతో మంది వచ్చినా అందరూ ర్యాంక్ వన్ కాదు కాదు అందరూ నంబర్ వన్ కాదు ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళెంత కృషి చేసి వాళ్ళెంత సాధన చేస్తున్నారు అలాగే ఇక్కడ నేర్చుకోవడానికి చాలా మంది రావచ్చు కానీ ఆ వచ్చిన వాళ్ళకి సాధన ఎలా చేయాలో మేము చెప్తామో రాజుగా అభ్యాసం ఎలా చేయాలో చెప్తాం చెప్పిన తర్వాత వాళ్ళెంత చేస్తూ ఉంటారు అంత చేంజెస్ వస్తాయి అండ్ చేయగా చేయక చేయగా ఎప్పుడైతే ఇంటర్నల్గా మార్పు వస్తుందో అది ఎక్స్టర్నల్గా రిఫ్లెక్ట్ అవుతుంది రిఫ్లెక్ట్ అయినప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళకి ఒక లెవెల్ వరకు అయితే ఎస్ గతంలో వీళ్ళు ఇలా ఉండేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇంత మంచి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది లేదు ఇదివరకు కూడా వాళ్ళు చాలా గతంలో బాగాలేదు ఇప్పుడు బాగున్నారన్నది డిఫరెన్స్ అని నేను ఇక్కడ అనట్లేదు గతం కన్నా కూడా ఇప్పుడు వాళ్ళలో ఇంకా బ్యూటిఫుల్ చేంజ్ వచ్చింది ఓం శాంతిలో చేరేందుకు వచ్చిన వాళ్ళు ఏ ఇంటెన్షన్తో వస్తున్నారో తెలుసుకుని చేర్చుకుంటామని క్లారిటీ ఇచ్చారు మాధురి ఓం వచ్చే వాళ్ళు ఇక్కడే ఉండాలి వాళ్లతోనే ఉండాలని చెప్పము అని అన్నారు దైవ చింతనలోకి రావాలనుకునే వ్యక్తి అలా ఉన్మాదంగా మారాలని అనుకోరు అని క్లారిటీ ఇచ్చారు మాధురి భగవంతుడి దగ్గరకు వెళ్లేందుకు ఇలాంటి పని చేయడంలో అసలు అర్థమే లేదని చెప్పుకొచ్చారు వాళ్ళు ఒకవేళ కంప్లీట్గా డెడికేట్ అవ్వాలనుకుంటే ఎందుకు డెడికేట్ అవ్వాలనుకుంటున్నారు బయట ప్రపంచం నుండి తప్పించుకోవాలని ఇంటెన్షన్ బయట ఉండకూడదని అనే ఇంటెన్షన్ ఇంటెన్షన్ ఏంటి ఎందుకంటే ఇక్కడ ఇంటెన్షన్ ఏదో వద్దు అనుకున్నందుకు ఇక్కడ జాయిన్ అవుతామంటే అది అసలు వర్కౌట్ అవ్వదు అది అసలు పద్ధతి కాదు అది అసలు ఇట్స్ నాట్ వ్యాలిడ్ అనమాట భగవంతుడి మీద ప్రీతి కొద్దీ భగవంతుడి సేవలో ఉండాలనుకుంటున్నాను కాబట్టి భగవంతుడి గురించి నేను తెలుసుకుని నా జీవితంలో పొందుతున్న సుఖశాంతులు వేరే వాళ్ళు కూడా అందుకుంటే బాగుంటుంది అన్న ఇంటెన్షన్తో నేను సేవ కోసం డెడికేట్ అవ్వాలనుకుంటున్నాను చాలామంది ఏమనుకుంటారంటే ఓం శాంతికి వెళ్తే మ్యారేజ్ వద్దంటారు అదొకటి కొంతమంది కపోహ అనమాట ఇక్కడికి వెళ్తే మ్యారేజ్ వద్దనడానికి ఇక్కడికి రావడానికి లింక్ ఏంటి మీరు వచ్చి సేవలో ఉండాలనుకుంటున్నారు ఉండాలనుకుంటున్నప్పుడు సేవలో ఉండండి అండ్ ఇంతమంది సేవ చేసినప్పుడు అక్కడ పర్టికులర్గా మళ్ళీ ఒక ఒక మెంబర్ ఫ్యామిలీ టూ మెంబర్ ఫ్యామిలీ త్రీ మెంబర్ ఫ్యామిలీ వాళ్ళతో ఉండాలనుకుంటున్నారా పోనీ అక్కడే ఉండండి ఏ వ్యక్తికి అయితే క్లారిటీ ఉంటుందో తన జీవితంలో అసలైన లక్ష్యం ఏంటో తనకి తెలుస్తుందో అప్పుడు నీ ప్రశ్నలే ఉంటావు అసలు ఇన్ని కన్ఫ్యూజన్సే ఉండవు సో ఎవరైనా వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు అడిగిన విధానంకే మాకు అర్థమవుతుంది వాళ్ళు ఒక క్లారిటీతో అడుగుతున్నారా ఒక కన్ఫ్యూజన్లో అడుగుతున్నారా అండ్ క్లారిటీతో ఉన్న వ్యక్తి ఇచ్చేనా అచ్చేనా అసలు ఇన్ని క్వశ్చన్సే ఉండవు వాళ్ళు క్లియర్గా ఉంటుంది నేను భగవంతుడికై ఉండాలి భగవంతుడి సేవలో ఉండాలి నార్మల్ మనిషే నార్మల్ మానవ మాతుడే అలాంటి పని చేయడానికి భయపడతాడే భగవంతుడి గురించి తెలిసినా తెలియకపోయినా అలాంటిది దైవ చి భగవంతు అసి ఇట్స్ నాట్ పాసిబుల్ భగవంతుడికి దగ్గరయ్యి ఆయనకి ఇంకా దగ్గర అవడానికి తప్పు పని చేశానంటే అందరికీ క్లియర్గా అర్థమవుతుంది అది అంటే వారేమి భగవంతుడికి దగ్గర అవలా భగవంతుడిని అర్థం చేసుకోలేదు